హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మన మిద్దె తోటలోకి మరికొన్ని కొత్త మొక్కలు వచ్చాయి. అమ్మ పంపినవి, నేను కొనుక్కొచ్చినవి కూడా. ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాం కదా, మన మిద్దె తోట ఎలా స్టార్ట్ చేసాము, ఏం మొక్కలు వేసాము, విత్తనాలు వేసాము, అవన్నీ కూడా. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంక ఈరోజైతే మాత్రం నేను ఒక్కదాన్ని మొక్కలన్నీ కూడా పైకి తీసుకొచ్చేసాను. ఇంక ఈరోజైతే రెండు ప్లాస్టిక్ కుండీలు కూడా తీసుకొచ్చాను. వాటిల్లో గులాబీ మొక్కలు పెడదామని చిన్న చిన్నవి గుత్తులు గుత్తులుగా పోస్తాయి కదా, అలాంటి గులాబీ మొక్కలు రెండు తెచ్చాను. ఆరెంజ్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి. అలాగే ఉసిరి, సపోటా, మందార మొక్కలు ఇవి కూడా తీసుకొచ్చాను. అమ్మేమో గోంగూర మొక్కలు, గోరింట మొక్కలు ఇవన్నీ కూడా పంపించింది. మరి మీరు చూస్తూ ఉండండి, నేను మొక్కలు నాటేస్తాను. అన్నీ కూడా ఏం చూపించలేదు, ఇంకా రెండు మూడు మొక్కలు నాటిని చూపించి తర్వాత మిగతా అవన్నీ నాటాను. అప్పుడే మన గార్డెన్ చూడండి చక్కగా గ్రీన్ కలర్లో రెడీ అవుతోంది. మన పనులన్నీ పూర్తయ్యి ఇంకా విత్తనాలు వేసి మొక్కలు వేయబోయేసరికి వర్షాలు బాగా పడటం మొదలయ్యాయి కదా. ఇంకా అలా బాగా వర్షాలు పడటం వల్ల మొక్కలు మాత్రం భలే త్వరగా పైకి వచ్చేసాయి చక్కగా. ఈ గోంగూర మొక్కలు ఇందులో మరి ముల్లంగి వేసాము. ఈ ముల్లంగి అనుకుంటున్నాను నేను. బంది మొక్కలు వేసాను, కొన్ని బెండ మొక్కలు వేసాను. అయితే బెండ మొక్కలు మాత్రం పీకి వేసాను అనమాట. వేరే సార్ విత్తనాలు వేసి వచ్చాక వేసాను. ఎంతవరకు వస్తాయి తెలియాలి. ఇక్కడ కీరదోస, చిక్కుడు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ గోగులు కూడా అమ్మ పంపిస్తే ఇలా నాటాను అనమాట. ఈ బెండలే, ఈ బెండలు. ఇక్కడ ఇది వచ్చేసి గులాబ్ మొక్క ఒకటి ఉంది, మొగ్గు వస్తుంది. బంతి మొక్కలు వేసాను ప్రతి దగ్గర కూడా. ఊరికే ఒక బంతి మొక్క వేసాను, బాగుంటుంది పూస్తే అని. ఇక్కడ ఈ మాత్రం అనిత మొన్న గోర్చిక్కుళ్ళు అంటుంది. ఏంటి ఇవి, బీట్రూట్ అని కొన్నామే మనం, గోర్చిక్కుళ్ళలాగా ఉన్నాయి అంటుంది మరి అమ్మాయి. అయ్యో మరి అయ్యో. ఇక్కడ కాకర పొట్టలో సొరవ ఉంది, అర్థం కావట్లేదు నాకైతే ఇప్పుడు. ఇక్కడ మెంతులు వేసాను, మొలిసినవి. ఇక్కడ అంతే సొర, బీర, పొట్ల లాంటివి ఉన్నాయి. ఇవన్నీ పైకి వచ్చి పూతలు పూస్తే కొంచెం అర్థమవుతాయి. వీటిలో ఆకుకూరలు మాత్రం పెద్దగా మొలవలేదు. తోటకూర ఇందులో కొంచెం చుక్క కూర మొలిసింది, బచ్చల కూర వేసాను. అమ్మ పంపిస్తే వేసాను. అసలు కొత్తిమీర అస్సలు మొలవల. పుదీనా మాత్రం ఇగురు వస్తుంది చూసావా. ఇందులో కూడా బీన్స్, పొట్ల, సొర లాంటివి ఉన్నాయి. ఇప్పుడిప్పుడు ఇంకా అల్లుకోవటం స్టార్ట్ అయింది తీగ. ఇది పుదీనా కింద కూడా అల్లుకుపోయింది. ఇంక ఇటువైపు అయితే దాదాపుగా అన్ని పూల మొక్కలు ఇది కొండి గోరింట ఒక మొక్క వేసి అమ్మదే పంపిస్తే ఈ గుర్రెలు వచ్చినాయి చూడండి. బతికిందన్నమాట ఈ మొక్క. ఇక్కడ మల్లె మొక్క కూడా అమ్మ పంపిస్తే ఇప్పుడు వేసిందే, ఇంకా బతుకుదో లేదో తెలీదు. ఈ కొనుక్కొచ్చినవి వేసినవి ఫస్ట్ కొనుక్కొచ్చేసాం. మందార కూర్చోవడానికి పువ్వు ఎంత బాగా ముద్దుగా భలే ముద్దుగా ఉంది పువ్వు. ఈ తెల్ల మందారం కూడా అంతే, అప్పుడే తెచ్చేసిందే. ఇది కూడా చక్కగా రెండు పూలు పూసేసింది మనకి. ఇప్పుడు తీసుకొచ్చేసాను ఈ మందారం. ఇంకేదేమో గులాబీ, ఇది మందారం. ఇంకా పువ్వు అయితే పూయలేదు, ఏదో బాగుంటుందని ఇచ్చాడు అతను. ఇంకా ఆ రోజు అయ్యో నాలుగు మొక్కలు ఉన్నాయి, చామంతి మొక్కలు అలాంటివి వేసాను. ఇవన్నీ చూడటానికైతే బతికినాయి ఇప్పటికైతే. ఇంకా బంతి మొక్క ఇది, ఇది కూడా పూలు పోస్తానే ఉంది. నేను ఆ రోజు తెచ్చేసా కదా ఆ బంతి మొక్క అన్నమాట. మా వారు చూడండి ఫోన్ మాట్లాడుతున్నారు, మౌని చేస్తే జోకులు వేసుకుంటున్నాను నా మీద. నేను ఇదంతా పని పెట్టుకున్నానంట. మౌని విరజా మొక్క పూలు చూసి ఎన్ని వచ్చినాయో. ఇవన్నీ గులాబీ మొక్కలు. ఈ గులాబీ కూడా ఇప్పుడు కొనుక్కొచ్చేసింది, ఇప్పుడు నాటింది. ఇంకా ఇక్కడ టమాటా మొక్కలు, వంగ మొక్కలు ఇవి మొలిసినాయి. ఇంకా ఇవి కూడా పీకి నాటాలి కొంచెం. ఇవేమో నేల చిక్కుళ్ళు అని తీగలు లేకుండా కాస్తాయిగా, అవన్నీ వేసాను మరి అనుకుంటున్నాను అవి అని. తమలపాకు కూడా బాగానే ఉంది ఇప్పటికైతే. ఇంక ఇదేమో సపోటా అనమాట, ఇప్పుడు వేసింది.
ఇంకిది ఉసిరి, ఇది అంటంట. మామూలుగా అయితే ఇది మొక్క ఉంటుందంట, ఉసిరి చెట్టు అంటే అది 50 రూపాయలంట. అంటంటే 250 రూపాయలంట. ఇదేమో 6 నెలలకు సంవత్సరానికి కాపుకు వస్తుందంట, అదేమో 10 సంవత్సరాలకు కాపుకు వస్తుందంట. చెట్టు అయితే అంటైతేనేమో 1.5 సంవత్సరాలకు ఏమో వచ్చేస్తుందంట. ఒకటి తెచ్చేసాను, కుండీలో ఏమాత్రం వస్తుందో చూడాలి. ఒకవేళ ఇక్కడ బాగానే ఉంది అనుకుంటే ఓకే, లేకపోతే ఇంకా అమ్మండే దగ్గరకు పంపించి అక్కడ నాటించాలి. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో అంతా కూడా మొక్కలు తీసుకొచ్చి నాటిన రోజు అన్నమాట. ఇది మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత వీడియో. పైకి వస్తే చక్కగా పువ్వులు అవి కనిపిస్తున్నాయి. ఇంకా పూసిన ప్రతి పువ్వు కూడా ఇలా వీడియో తీసుకోవాలనిపిస్తుంది కదా మనకు. ఫస్ట్ సంవత్సరం మన మిద్దె తోటలో మొక్కలు వేసి పెంచుతున్నాం కదా, అది ఒక్క పువ్వు పూసినా ఒక్క కాయ కాసినా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. ఇంకా మనం పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఏ నెలలో ఎలా ఉన్నారు అన్నది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాం కదా, ఈ మొక్కలను పెంచే వాళ్ళకు కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇంకా ఎప్పుడు ఏ పువ్వు పూసినా కూడా దాన్ని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎదిగే పిల్లల్ని చూస్తే ఎలా ఉంటుందో ఈ మొక్కల్ని పువ్వుల్ని చూసినా అలాగే అనిపిస్తుంది. ఇంక ఇక్కడ చూసారా, మనం ఫస్ట్ తెచ్చేసాం కదా నిమ్మ మొక్క, ఇంకా అందులో అది పువ్వు వచ్చింది, ఇలా పిందయింది, కాయ కూడా అయ్యింది. ఇంక ఈ 5-6 నెలల్లో అయితే మాత్రం ఒక 5-6 కాయలు దొరికాయి, మరీ ఎక్కువ కాదు. కానీ ఇంక ఇక్కడ 100 వరహాలు పువ్వులు పూసాయి. ఇంక మనం తెచ్చేసిన మొక్కలన్నీ కూడా చక్కగా ఇలా పువ్వులు పూసాయి అన్నమాట. చూడటానికి చాలా బాగుంది కదా అని చెప్పేసి నేను చూసుకోవటానికి ఉంటుంది, మీకు చూపించడానికి కూడా ఉంటుందని వీడియో తీశాను. ఇంక ఇక్కడ చూడండి గులాబీలు గుత్తులు గుత్తులుగా ఎలా పూసాయో. ఇంక ఇక్కడ చూడండి మన బేరపాదు కూడా చక్కగా పందిరెక్కేసింది. ఇదంతా అల్లుకొని చక్కగా కాయలు కాయాలని కోరుకుందాం. మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.